కవిత్వం గురించి అరగంటో గంటో మాట్లాడుకుంటే సరిపోదు. ఆయన రచించిన ప్రతి ఖండకావ్యాన్ని తరచి తరచి చూడాలి, అప్పుడే ఆ పద్యాల సొగసు తెలుస్తుంది. హలో మైక్ టెస్ట్. అంతేకాదు, ఎన్నో ఖండికలైనలా పరుచుకున్న ఆయన హృదయ వేదన అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. శేష పద్యాన్ని అంత రమణీయంగా నడిపించిన కవి జాషువా గారే అన్నది పెద్దలందరూ అనే మాట. అటువంటి శేష పద్యాలలో రెండింటిని ఈ రోజు హలో వినిపిస్తుంది సార్. అందులో ఒక పద్యం నేను అనే ఖండికలోనిది. ఇందులో జాషువా గారు విశ్వనరుడిగా తన స్వస్వరూపాన్ని మనకు చూపిస్తారు. మనల్ని కూడా అటువంటి విశ్వనరులుగా మారమని అన్యాపదేశంగా సూచిస్తారు. పవన్ కళ్యాణ్ జానే సినిమాలో నారాజు గాకురమా అన్నయ్య అనే పాటలో ఈ విశ్వనరుడు అన్నమాట మొదటిసారి విన్నాను. ఆ పాటలో ఒక చోట ఎవడేమీ అంటే మనకేమిటన్నా జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా అని వస్తుంది. అలా ఆ విశ్వనరుడు ఎవరో తెలుసుకోవాలన్న ఉబలాటంతో సుమారు 17 సంవత్సరాల క్రితం జాషువా గారి సాహితీవనంలో ప్రవేశించాను. ఇప్పటికీ ఆ పద్య పరిమళాలను ఆస్వాదిస్తూనే ఉన్నాను. ఇక రెండో పద్యం శ్మశానవాటి అనే ఖండికలోనిది. మనసు పెట్టి చదివితే మనలో ఉన్న నేను నాది అనే భావనను భ్రమను కూకటి వేళ్లతో పెకలించి వేస్తుంది ఖండిక. మానవ జీవితపు అంతిమ సత్యాన్ని మనకు చూపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా సత్యహరిశ్చంద్ర నాటకంలో వాడబడుతున్న ఈ ప్రసిద్ధ పద్యాలలో ఒకదానిని ఈరోజు మనం చెప్పుకుందాం. ముందుగా విశ్వనరుడు భావన వినిపించే మొదటి పద్యం. నివసించుటకు చిన్న నిలయ మొక్కటి దక్క గడన చేయుట కాశ పడను నేను. ఆలు బిడ్డలు కొనే ఆస్తిపాస్తులు గూర్ప పెడ త్రోవలో పాదమిడను నేను. నేనాచరించని నీతులు బోధించి రాణి రాగము తీయలేను నేను. సంసార యాత్రకు చాలినంతకు మించి గ్రుడ్డి గవ్వయ్యగోరు కొనను నేను. కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి పంజరానగట్టు వడను నేను. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. నివసించడానికి చిన్నదైన ఒక ఇల్లు ఉంటే సరిపోతుందంటారు జాషువా గారు. మేడలు మిద్దల మీద తనకు ఆశ లేదు. అంతేకాదు, భార్యాపిల్లల కోసం ఆస్తులు సంపాదించడానికి తప్పుడు మార్గం తొక్కనంటారు. మంచి అని భావించి నా జీవితంలో నేను ఆచరించే వాటినే నలుగురికి చెబుతాను తప్ప శ్రీరంగనీతుడు వల్లించనంటారు. సంసారాన్ని నడపడానికి ఎంత కావాలో అంతే సంపాదిస్తాను తప్ప అంతకు మించి పైసా కూడా నాకు అక్కర్లేదంటారు. కులాలు మతాలు పేర్లతో సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేసి విద్వేషాగ్ని రగిల్చే కులమత సంఘాలనే పంజరాలలో నేను బందీ కానంటారు. ఈ ప్రపంచం ఎలా నిర్ణయించినా ఎలా నడిచినా నాకు పట్టింపు లేదు. నేను ఏ ఒక్క ప్రాంతానికో కులానికో మతానికో జాతికో చెందినవాడను కాను. నా విశ్వమానవ స్వరూపానికి తరుగన్నదే లేదు. నేను విశ్వనరుడను అంటూ భువన భువనాంతరాలు దద్దరిల్లిపోయేలా ఎరిగెత్తి చాటుతారు. ప్రేమపూరితమైన వసుధైక కుటుంబాన్ని కాంక్షిస్తారు. ఇది జాషువా గారి విశ్వనరుడు భావన. ఈ మహోన్నత భావనకు నమస్కరించుకుని రెండో పద్యంలోకి వెళదాం. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని ఈ శ్మశాన స్థలిన్ గన్నులు మోడ్చిన మందభాగ్యుడైన లేచిన అనే పద్యంతో మొదలవుతుంది శ్మశానవాటి అనే ఖండిక. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఇక్కడికి వచ్చి విశ్రమించిన ఏ ఒక్క నిర్భాగ్యుడు మళ్ళీ లేచిరాడేమిటని అడుగుతాడు ఈ కవీశ్వరుడు. ఆ తరువాత ఈ శ్మశాన స్థలి ఎలాంటిదో చెబుతూ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన గరగిపోయి ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించి ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయి ఇచ్చోట నెట్టి పేరెన్నికనుగొన్న చిత్రలేఖకుని కుంచి దర్శించే ఇది పిశాచులతో నిటాలేక్ష నుండు గజ్జె కదలించేవాడు రంగస్థలం. ఇది మరణ దూత తీక్షణ దృష్టిలలయ అవని బాలించు భస్మ సింహాసనంబు. ఇక్కడే ఈ శ్మశాన వాటికలోనే
మహాకవి మధురమైన కలం అగ్నికి ఆహుతి అయిపోయినదట. ఈ ప్రదేశంలోనే తన నోటి మాటే శాసనంగా పరిపాలన సాగించిన మహారాజు అధికారం అంతరించిపోయినదట. ఇక్కడే నవవధువు నల్లపూసలు గంగపాలు అయిపోయాయట. ఈ వాటికలోనే ప్రఖ్యాతి చెందిన చిత్రకారుని కుంచే నశించిపోయిందట. ఈ శ్మశాన వాటికకు భేద గొప్ప భేదం లేదు. చిన్న పెద్ద వయస్సుల తారతమ్యమూ లేదు. కవులు కళాకారులు అన్న ప్రత్యేక గౌరవం అంతకంటే లేదు. అందరినీ తనలో ఇముడ్చుకునే రుద్రభూమి ఇది. ముక్కంటే అయిన పరమశివుడు గజ్జెగట్టి పిశాచాలతో కలిసి నర్తించే రంగస్థలం ఇది. మృత్యుదేవత రాయబారి క్రూరమైన చూపులు పరచుకున్న ప్రదేశం ఇది. ఈ భూమిని పరిపాలించే చితాభస్మంతో నిర్మించిన సింహాసనం ఈ శ్మశాన వాటిక అంటూ శ్మశాన వాటిక మీద అసాధారణం అద్భుతం అనిపించేటటువంటి పద్యరచన చేశారు జాషువా గారు. ఇవి ఈనాటి పద్యాలు. మరోసారి మరికొన్ని ఉత్తమ స్థాయి పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హలో, నా కొద్ది గట్టిగా మాట్లాడండి. హలో, వినిపిస్తుంది. అందరికి నమస్కారం అండి. కాస్త మన మన క్లాస్ అంతా మ్యూట్ లో తీసుకుంటే ఈరోజు మన ప్రోగ్రామ్ ని ఉద్దేశించి జాషువా గారి 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర లయోలా డిగ్రీ కాలేజీ వాళ్ళు సగౌరవంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈనాటి మన ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మన ప్రోగ్రామ్కి వీణలు అందించవలసిందిగా రెవరెండ్ ఫాదర్ విక్టర్ ఇమాన్యుయల్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫాదర్ మ్యూట్లో ఉన్నారు. ఫాదర్ మ్యూట్లో ఉన్నారు. మీరు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికి నమస్కారం. విశ్వ సందర్భ జన్మదిన సందర్భంగా గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, మై డియర్ లెక్చరర్స్ అండ్ అదర్ పార్టిసిపెంట్స్. చాలా సంతోషం, ఎందుకంటే మీకు తెలుసు జోషువా ఎంత కష్టపడి పైకి వచ్చాడు. కష్టంలో కులం గురించి కానీ దానికి దాని చిన్న చిన్న అప్పుడు చదువుతూ ఉంటాము. ఇప్పుడు ఈ నేను జాయిన్ అయిన తర్వాత ఎవరు మాట్లాడారు, మంచిగా మాట్లాడారు. జోసెఫ్ కూడా మంచిగా రాశారు, మీరు కూడా మంచిగా రాశారు. రవికుమార్ కూడా ఏదో రాసినట్టు ఉంది. అట్లా ఆయన అందరినీ ఏదో ఉద్దేశించి చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేటట్టు రాశారు. మరీ కష్టపడకుండా కష్టంలో చూపించిన కవిత్వాలు అందరినీ టచ్ అవుతాయి. కలము కులము కులం కులం అనేది కళాన్ని దూరంగా ఉంచింది చాలా కాలం. కళానికి ఉన్న ఆ శక్తిని అది ఆయన మనకి చూపించారు. మరి ఆంధ్ర లయోలా కాలేజీలో మనము అన్ని అన్ని మతాలు అన్ని కులాలు అన్ని అందరూకి మన అధ్యాపకులు ఎంతో కష్టపడి వాళ్ళకి విద్యార్థిని అభ్యసిస్తున్నారు. మన కాలేజీ తరఫున మరి విద్యార్థుల తరఫున ఈ తెలుగు శాఖ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ జాషువా లాంటి వాళ్ళు ఫోటోలు పెట్టారు. ఎంత ఎంత బీద కుటుంబంలో నుంచి పుట్టివారని అందరికీ తెలుసు. ఆయన కూడా ఆ బీద తరగ మధ్యలో రాకుండా ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. 4 ఉపయోగపడే పద్యాలు రాశాడు, ప్రేరేపను ఉత్తేజించిన ప్రేజలు రాశాడు. ఆయన మీద ఎంతో మంది డాక్టర్లు అయ్యారు. ఆయన మాత్రం సాధారణ కుటుంబం సాధారణంగా మరి జీవంగానే ఆయన ఉండిపోయాడు. జోషువా మరి అలాంటి గొప్ప రోజులో ఈ రోజుల్లో మీరు కొనియాడే సమయంలో ఇంకా మనలో చాలా మంది కవితలు పుట్టుకురావాలి. ఎప్పుడు కవిత్వం పుట్టుకొస్తుందంటే కవిత్వం అనగానే ఈ ఏదో పెద్ద ఇది అనుకుంటుంటాం. కవిత్వం ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటే అనుభవంలో పుట్టుకొచ్చేది. అంటే అనుభవించాలి, ప్రకృతిని అనుభవించాలి, జీవితం అనుభవించాలి. కొంచెం టైం స్పెండ్ చేయాలి జీవితంతో. జీవితం స్పెండ్ చేయాలి, లైఫ్ చాలా సూక్ష్మంగా వెళ్ళిపోతా ఉంది. తొందర తొందరగా వెళ్ళిపోతున్నాం అందరం.
తొందరగా అన్ని ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ అన్ని ఫాస్ట్ ఇప్పుడు అన్ని ఫాస్ట్ ఇప్పుడు వెబినార్లు కూడా ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కడ ఉన్నారు ఒక మనుషులు కనెక్ట్ అయిపోతున్నాం. నేను బెంగళూరుకు పని మీద వచ్చాను, శేఖర్ గారు వచ్చినప్పుడు ఓకే నేను కొంచెం బయటకు వస్తాను నేను అని చెప్పేసి మీటింగ్ బయటకు వచ్చాను అని టైం టైం ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతున్నాయి. ఫాస్ట్ గా నువ్వు రాయలేవు కవిత్వం, ఫాస్ట్ గా వచ్చేది ఏది మంచిగా రాదు. అనుభవం అనుభవంలో వచ్చేది మంచిది. అలా మంచి అనుభవం పూర్తిగా ఒకటి చవి చూడాలంటే ఒక దాన్ని టేస్ట్ చూడాలంటే దాంట్లో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ ఇప్పుడున్న నూతన ఈ అంటే జనరేషన్ న్యూ జనరేషన్ వాళ్ళు అంత ఓపిక లేదండి, అంత ఓపిక లేదు. ఓపిక నేర్చుకోవాలి, ఓపిక నేర్చుకోవాలి. కష్టాలు అనేది కష్టాలు నష్టాలు చూస్తుంటారు, కష్టాలు అనేది లాభం. నేను చెప్తున్నాను కష్టాలు అనేది లాభం. కష్టాల్లో మంచిది పుట్టుకొచ్చింది, ఖచ్చితంగా మంచిది మంచిది జరిగిందంటే కష్టాల్లోనే వచ్చింది. ఎందుకంటే వాడు కష్టపడ్డాడు కాబట్టి దాన్ని ఇంకొకటికి ఆ కష్టం రాకూడదని నేర్పిస్తాడు. ఎట్లా రావాలి, ఎట్లా దాని నుంచి పైపడాలని. ఏది నేర్చుకో, ఏ ఇన్వెన్షన్ సైంటిస్ట్ చూసుకోండి, దేంట్లో చూసుకోండి, మంచి కవిత్వాలు కానీ మంచి ఇది కానీ కష్టంలో ఉన్నప్పుడు పైకి బయటపడి ఏ కవిత్వం కానీ అవి పాటలు కూడా చూసుకోండి. ఏదైనా సరే కష్టమైన శోకమైన పాటలు ఏడు తెప్పించే పాటలే మన మనసును కరిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే జీవితం అది అండి, జీవితం అది. జీవితం అనురాగం, ప్రేమ, ఒకరోజు అర్థం చేసుకోవడం, మన్నించుకోవడం, ఒక దాటి మీద నడుచుకోకపోవడం, ఇది జీవితం. ఇలాంటి చాలా జోషువ కవిత్వాలు మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆయన కులంగా పతంగా కష్టపడ్డాడు, ఆయన ఆర్థికంగా కష్టపడ్డాడు, ఆయన చాలా ఎంతో తన్నుగా ముందుకొచ్చాడు. ఇప్పుడు మనం ఆయన గొప్పతనం తెలుసుకుంటాను కానీ ఆయన అప్పుడు ఆ కాలంలో తెలుసుకోలేదు, చాలా మంది అప్రిషియేట్ చేయలేదు. ఎందుకంటే ఆయన వేరే రకంగా మనకి ఆ కులాంటి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి చాలా మంది సీసీలాగా ఆయన కూడా కష్టపడ్డాడు. సరే మరి ఈ సందర్భంలో అందరినీ ఈ సభకి ఆహ్వానిస్తూ ఈ లోయల కాలి మీకోసం ఏదైనా కావాలని చేసి పెడతారు, మీకోసం కష్టపడతారు, మా పిల్లలను కూడా మాకు కావాల్సింది సహాయం చేయండి. అందరు కలిసి పెట్టగా ఈ కోవిడ్ సమయంలో అందరిని కలుపుతుంది. నానా రకాల పరికరాలు వాడుతున్నాము, నానా రకాల ఈ దారిలు వాడుతున్నాం, ఒకరొకరితో టచ్ చేసుకోవటానికి, ఫోన్ చేసుకోవటానికి, వాట్సాప్ ద్వారా ఇట్లా అట్లా చేస్తూ ఉన్నాం. అన్నిట్లో మనం ఒకటిగా ఉండి ముఖ్యంగా ఈ రోజు ఈ శుభ సందర్భాన 125 జన్మ దినోత్సవం కనబడుతున్న ఆ జోషువా సమయంలో ఆయనలోని కొన్ని విషయాలు మనం నేర్చుకొని ఎంతమంది మంచిగా చెప్తున్నారు ఈ వచ్చిన ఉపాధ్యాయులు. దాంట్లో రెండు మూడు మనకి నేర్చుకొని మనం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మనం నేర్చుకోవాలి అని చెప్తూ ఈ లోయల కాలేజీకి మా అందరు కూడా ఈ ముఖ్యంగా ఈ విద్యాశాఖలో ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పేరు తరపున అందరికీ స్వాగతం పలుకుతూ ఇది మంచి వెబినార్ మంచిగా జరగాలని, అందరూ దీనిలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దీవెనలు పొందాలని మా యొక్క ఆహ్వానం అందించి దీనికి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఐ వెల్కమ్ ఎవరీ వన్స్ అగైన్ ఎక్సెప్ట్ అవర్ హాస్పిటాలిటీ అండ్ అవర్ concern for you. All the best. Thank you. All the best for your arrangements and in spite of the difficulties. Thank you. And once again, thank you, Shekhar. Thank you, Bas and Gopal Reddy and Joseph and other senior members. Thank you. All the best. Thank you. Thank you, Father. Joshua gari yokka jeevitanni rendu rendu mukkallo maatlu vivarinchi kalaachalaki Joshua gari yokka aashayalato unna sambandhanni vivarinchi chakkaga maaku deevanlu andichinatuvanti రెవరెండ్ ఫాదర్ సిస్టర్ ఎమాన్యుయల్ గారికి డిపార్ట్మెంట్ తరఫున కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. తర్వాత ఈరోజు జాషువా గారి యొక్క అనుబంధాన్ని, జాషువా గారి యొక్క కవిత్వంలోని గొప్పతనాన్ని, జాషువా గారి యొక్క సామాజిక చైతన్య స్ఫూర్తిని మనకి వివరించడానికి మనకి ప్రత్యేక వక్తగా వచ్చినటువంటి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వారిని పరిచయం చేయవలసిందిగా తెలుగు విభాగం డాక్టర్ బి కృపారావు గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ ఫాదర్ ప్రిన్సిపల్ గారికి, గౌరవ అధ్యాపకులకు నమస్కారాలు, విద్యార్థులకు నా అభినందనలు. నవయుగ కవి చక్రవర్తి
గుర్రం జాషువా గారి గురించి మనతో మాట్లాడటానికి మన మధ్యకు విచ్చేసిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని పరిచయం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. వీరు 1973 సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా చెయ్యేరు అగ్రహారంలో జన్మించారు. అమలాపురంలో ఇంటర్మీడియట్ డిగ్రీలను చదివారు. ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి డిగ్రీలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సంపూర్తి చేశారు. వీరు డాక్టరేట్ చేస్తుండగానే డిగ్రీ కళాశాలలో వీరికి ఉద్యోగం వచ్చింది. 3 ఏండ్లు అక్కడ పనిచేసి సెంట్రల్ యూనివర్సిటీలో మరి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రవేశించారు. వీరు ఆరుద్ర రచనల పైన డాక్టరేట్ను పొందారు. సుమారు 16 పుస్తకాలను వీరు ప్రచురించారు. జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో సుమారు 89 పత్రాలను సమర్పించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు సాహిత్య విమర్శా విభాగం పురస్కారాన్ని పొందారు. వీరి కవితలు ఇంగ్లీష్ హిందీ భాషల్లో కొన్ని అనువాదమయ్యాయి. వీచిక, బహుజన సాహిత్య దృక్పథం, సాహిత్య మూర్తులు స్ఫూర్తులు, సాహితీ సౌగంధి, సృజనాత్మక రచనలు చేయడం ఎలా మొదలైనవి వీరి పుస్తకాలు. నెలలు నా కవిత సంపుటి ఇది ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయడం జరిగింది. వీరి యొక్క పరీక్షల్లో 11 మంది ఎంఫిల్ డిగ్రీలను 10 మంది డాక్టరేట్ డిగ్రీలను పొందడం జరిగింది. బెంగళూరు, బెనారస్ విశ్వవిద్యాలయాలకు, మరికొన్ని అటానమస్ విద్యా సంస్థలకు తెలుగు శాఖలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత సాహిత్యం, తెలుగు డయస్పరా సాహిత్యం అనే కొత్త కోర్సులను ఎంఏ స్థాయి వారికి వీరు సిలబస్గా రూపొందించారు. వివిధ విశ్వవిద్యాలయాల డాక్టరేట్ డిగ్రీలకు ప్రదానం చేయడానికి ఎడ్యుకేటర్గా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు శాఖలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రముఖ కవి, సద్విమర్శకులు, సహృదయులు అయిన ఆచార్య ధార్ల వారిని మరి సవినయంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వినిపిస్తుందండి? నమస్కారం అండి. ఓకేనండి. అందరికీ నమస్కారం. ముందుగా మహాకవి కవి కోకిల గుర్రం జాషువా గారి 125వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర లోయల కళాశాల, స్వయం ప్రతిపత్తి కళాశాల, దీన్ని ఒక మినీ యూనివర్సిటీగా భావిస్తూ ఉంటారు. ఇందులో చదువుకున్నటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరు ప్రతిష్ఠలు పొంది ఈ కళాశాలకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తున్నారు. అటువంటి కళాశాల ఆంధ్ర లోయల కళాశాల. ఈరోజు గుర్రం జాషువా గారి 125వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే గుర్రం జాషువా గారికి గొప్ప నివాళిని అందించినట్లు, ఆయన సాహిత్యాన్ని, ఆయన ఆశయాల్ని గుర్తించినట్లుగా నేను భావిస్తున్నాను. అందుకు నేను కళాశాల యాజమాన్యం గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారు, తర్వాత యాజమాన్యం రెవరెండ్ విక్టర్ ఎమాన్యుయల్ గారికి, అలాగే ఈ తెలుగు శాఖ అధ్యక్షులు మా మిత్రుడు డాక్టర్ కోలశేఖర్ గారికి. ఈ మధ్యనే డాక్టర్ కోలశేఖర్ గారు తెలుగు శాఖ అధ్యక్షత బాధ్యతలను వహించారని తెలిసింది. ఆయనకి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాక్టరేట్ చదివినటువంటి వారు మాకందరికీ పెద్దన్న, మాకు డాక్టర్ రవీంద్ర భాస్ గారు ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారు.
ఆయన ఎదిగే కొద్దీ వదగడం ఎలాగనేది తెలియాలంటే ఆయన్ని చూడాలి. ఎటువంటి వాళ్ళనైనా సరే చాలా గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన దర్లా తమ్ముడు ఈ కార్యక్రమానికి నువ్వు వచ్చి మాట్లాడాలి అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి, ఆంధ్రాలో ఏల కళాశాల చాలా ప్రసిద్ధమైనటువంటి కళాశాల, ఇక్కడ మాట్లాడడం అంటే చాలా గౌరవం. రెండవది, ఆంధ్రలో ఎలా కళాశాల తెలుగు శాఖలో నాకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎన్ని పనులున్నా సరే నాకు అవకాశం ఇచ్చినటువంటి కళాశాలలో మాట్లాడడం అనేది నేను ఒక బాధ్యతగా భావించాను. అందుకు కూడా నేను ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నాను. కాబట్టి వీరికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. అలాగే ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి నన్ను పరిచయం చేసినటువంటి ఆత్మీయులు డాక్టర్ దాసరి పాపారావు గారికి నా నమస్కారాలు. కొండను అద్దంలో చూపించినట్లుగా మీరు నా గురించి చాలా విషయాలు ప్రస్తావించినందుకు ధన్యవాదాలండి. అలాగే ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రముఖ విమర్శకుడు కవి డాక్టర్ గోపాల్ రెడ్డి గారికి, అలాగే ఈ ప్రాచ్య భాషా పరిషత్ అంటే తెలుగు సంస్కృతం హిందీ శాఖల వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కొలశేఖర్, ఆయన గురించి ఒక్క మాట చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థి, ఆ తర్వాత పరిశోధకుడు, ఆ తర్వాత ఇప్పుడు అధ్యాపకుడు, నిరంతరం శ్రమించేవాడు. ఎప్పుడు చూసినా తన పని తాను చేసుకుంటూ లైబ్రరీలో ఎక్కువగా గడిపేవాడు. దీనితో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా వస్తున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చాలా ముందుండేవాడు. ఆ విధంగా ఒకవైపు చదవడం, మరొక వైపు రాయడం, పరిశోధన వ్యాసాలు రాయడం, మంచి పత్రాలను సమర్పించడం, అది విద్యార్థి దశ నుంచే నేను కొలశేఖర్లో గమనించాను. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కళాశాలలో ఆయన ఒక అధ్యాపకుడిగా ఉండడం, లేకపోతే రవీంద్ర బాస్ గారు కూడా అధ్యాపకుడిగా ఉండడం అనేది ఎంతో మంది విద్యార్థులకి స్ఫూర్తిదాయకం. నిరంతరం కృషి చేసే గొప్ప వ్యక్తులు వారు. కాబట్టి వారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర శాఖల వారికి, విద్యార్థులకు, అలా అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్లో చూస్తున్నటువంటి అంటే యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియాల ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గుర్రం జాషువా గారి గురించి కేవలం తెలుగు ఉభయ రాష్ట్రాలు మాత్రమే కాదు, తెలుగు ఎక్కడుందో అన్ని చోట్ల గుర్రం జాషువా గారి గురించి, ఆయన సాహిత్యం గురించి చర్చించుకుంటున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గుర్రం జాషువా గారి గురించి, ఆయన సాహిత్యం గురించి చర్చోపచర్చలు చేస్తున్నారు. అనేక మంది ఒకప్పుడు గుర్రం జాషువా గారిని అస్పృశ్యుడు అని పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు దగ్గరికి తీసుకుని ఆయన సాహిత్యాన్ని, ఆయన సాహిత్యంలో ఉన్నటువంటి విలువల్ని గుర్తించి ఈరోజు అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నారు. అంటే గుర్రం జాషువా గారి యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో ఈ విషయాలే మనకి తెలియజేస్తున్నాయి. అసలు జాషువా గారి గురించి మొత్తం అంతా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు చూసినా జాషువా గారి గురించి మాట్లాడుతున్నారు, ఆయన పద్యాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నిజానికి జాషువా గారే ఆ ఒక సందర్భంలో అన్నట్లు కవిత్వం గురించి, ఆయన కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు అన్నట్లు ఆయన 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 కవిగా ఒక విప్లవాన్ని సాధించారు. అది భావ విప్లవం. రాజకీయవేత్త లేకపోతే సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోవచ్చేమో, కానీ మన గుర్రం జాషువా గారు ఆయన చేసినటువంటి లేదా సాహితీవేత్తలు చేసే కృషి నిరంతరం నిలుస్తుంది. ఆయన తెచ్చినటువంటి ఆ భావ విప్లవం
ప్రజలలో నిజమైనటువంటి పరివర్తన తీసుకొస్తుంది అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ మనకి గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి, ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఆయన రచనలు ఇప్పటికీ కూడా ఆయన రచనల్లో ఉన్నటువంటి భావాలు ప్రాసంగికమైనవి, అంటే ఈ కాంటెంపరీ సొసైటీకి అవసరమైనటువంటి భావాలు. ఏ దేశంలో అయితే వివక్ష ఉంటుందో ఆ దేశంలో ఆ వివక్షని ప్రశ్నించినటువంటి సాహిత్యం ఆ వివక్ష పోయే వరకు ఉంటుంది. అలాగే భారతదేశంలో ఈ కులం మతం వాటి వలన వచ్చే అనర్థాలు ఉన్నంత వరకు గుర్రం జాషువా గారి సాహిత్యం నిలుస్తుంది. అందుకనే గుర్రం జాషువా గారి గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం, ఆయన అధ్యయనం చేస్తున్నాం, ఆయన చెప్పినటువంటి భావాల్ని మనం జీవితానికి అవగాహన చేసుకుంటున్నాం. కాబట్టి గుర్రం జాషువా గారు కేవలం ఏదో కొన్ని కులాలకు సంబంధించిందో కొన్ని మతాలకు సంబంధించిందో కాదు, ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే గనక తన గురించి రాశారు నా కథ పేరుతో, అంటే ఈ సమాజంలో తన నేలలో తన దేశంలో తాను ఉంటున్నటువంటి అస్తిత్వాన్ని తెలియజేసే విధంగా తన నా కథ ఆత్మకథ రాశారు. అది ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైంది. బయోగ్రఫీల్లోనే ఒక గొప్ప స్థానాన్ని సాధించింది నా కథ. అది పద్యంలో రాసినప్పటికీ కూడా ప్రతి పదము కూడా పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్లుగా రాశారు. తర్వాత తన తెలుగు భాష గురించి రాశారు, తన భారత మాత గురించి రాశారు. భారత మాతకు సంబంధించినటువంటి ఈ దేశ ఔన్నత్యాన్ని నిలిపినటువంటి శివాజీ గురించి రాశారు, తర్వాత స్వామి వివేకానంద గురించి రాశారు. అనేక మంది రాజకీయవేత్త ఆ రోజు జాతీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరి గురించి రాశాడు. ఆ తర్వాత ఈ దేశంలో ఎంతో గొప్పగా ప్రపంచ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి లేకపోతే అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి సాహిత్యాల్లో మనకి సాహిత్యంలో మనకి భారతం, రామాయణాలు, తర్వాత కాళిదాసు రాసినటువంటి రచనలు, ఇటువంటివి ఎన్నో గొప్పవైనటువంటి రచనలు. ఆ రచనల మీద కూడా మనకి గుర్రం జాషువా గారు రాశారు. తర్వాత రామాయణం గురించి రామాయణంలో ఉన్నటువంటి దాన్ని కుశల ఉపాఖ్యానం అని వచన కావ్యంగా రాశాడు, ఆయన వచనంలో రాశాడు అది. తర్వాత భారతానికి సంబంధించిన చాలా రాశారు ఆయన. కర్ణుడు గురించి రాశారు, ధర్మరాజు గురించి రాశాడు, వ్యాసుడు గురించి రాశాడు, ఎన్ని రాశారో. తర్వాత భాగవతంలో రుక్మిణీ కళ్యాణం రాశాడు, ధ్రువ విజయం గురించి రాశారు. తర్వాత ప్రబంధ ప్రభావంతో చాలా మంది ఏమంటారంటే గుర్రం జాషువా గారి గురించి చెప్తూ ఆయన భావకవిత్వాన్ని వ్యతిరేకించాడు, భావకవిత్వంలో ఉన్నటువంటి కవులు దేనికోసం ఆరాటపడుతున్నారో తెలియట్లేదని చెప్తూనే నువ్వు దేనికోసం అయితే వెతుకుతున్నావో ఆమె ఎవరో చెప్పవయ్యా అని సరదాగా చమత్కారంగా అన్నప్పటికీ కూడా కేవలం భావకవిత్వాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించలేదు. ఎందుకంటే భావుకత నిండినటువంటి సాహిత్యం గుర్రం జాషువా గారిలో ఉంది. మనకి హిమ దామార్కధర పరిణయం అని ఒక అది 1917లో రాసినటువంటి ఒక ప్రబంధం. ఈ చరాచర జగత్తు సూర్యుడు చంద్రుడు రాసులు తర్వాత తిథులు నక్షత్రాలు ఇవన్నీ కూడా మన జీవనంలో ఏ విధంగానటువంటి పాత్ర నిర్వహిస్తున్నాయో ఒక ప్రతీకాత్మకమైనటువంటి ఒక గొప్ప భావుకతను తెలియజేసే ప్రబంధం మనకి హిమ దామార్కధర పరిణయం అనే ఒక గొప్ప ప్రబంధ కావ్యం కూడా రాశాడు ఆయన. అది ఈ మధ్యనే మనకు దొరికింది. మనకి మనం చాలామంది గుర్రం జాషువా గారి రచనల్ని బయటకు తీసుకొచ్చినటువంటి ఈ మనస్విని వాళ్ళని మనం ముందుగా నమస్కరించాలి. ఈ మనస్విని వాళ్ళు సుమారు మనకి గుర్రం జాషువా గారి రచనల్ని పరిపూర్ణంగా మనకు అందించినటువంటి ఘనత మనకి వారికే దక్కుతుంది. సుమారు మనకి ఒక 1600 పేజీల్లో గుర్రం జాషువా గారి రచనలను తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలని సేకరించి వాళ్ళు ప్రచురించారు. ఇక్కడ కేవలం దాన్ని ప్రచురించిన తర్వాత గుర్రం జాషువా గారి సాహిత్యం ఇంకా ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి గుర్రం జాషువా గారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం తెలుసుకుందాం.
గురజాడ అప్పారావు గారు అన్యక అని రాసినట్టు దానికి ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అందులో అంత గొప్పతనం కూడా ఉంది. కానీ పురం జాషువా గారు కూడా గురజాడ గారు రాసినటువంటి కన్యాస్వరూపంలో శ్రీ కన్యకా పరమేశ్వరి కథ కూడా అంత గొప్పది. అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించినటువంటి అంశాన్ని రాశారు. ముఖ్యంగా క్రైస్తవ సాహిత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మనకి గుర్రం జాషువా గారి రచనలు కనిపిస్తాయి. ఆయన దావీదు చరిత్రకు సంబంధించినటువంటి నాటకం రాశారు, తర్వాత క్రీస్తు చరిత్ర రాశారు, ఇలా చాలా రాశారు. కాబట్టి ఇటువంటి గుర్రం జాషువా గారి గురించి మనం చెప్పేటప్పుడు మూడు కావ్యాలను ప్రధానంగా చెప్తాం. ఒకటి ఏమిటంటే గుర్రం జాషువా గారు అనగానే గబ్బిలం, తర్వాత ఫిరదౌసి, తర్వాత ఆయన రాసినటువంటి మిగతా నా కథ, ఈ మూడు గురించి ప్రధానంగా చెప్తూ ఉంటాం. ఈ సందర్భంగా గుర్రం జాషువా గారిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మనం చెప్పుకుంటూ ఈ ప్రసంగాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంతకు ముందు మన మిత్రులు ఎవరో నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వ నరుడు నేను అని చెప్పినటువంటి పద్యం చదివారు. నిజానికి గుర్రం జాషువా గారు ఈ మొకటంతో ఐదు పద్యాలు రాశారండి. ఆయన ఐదు పద్యాలు రాశారు. అది నేను అనే శీర్షికతో రాశారు. ఆ నేను అనే శీర్షికతో రాసినటువంటి ఐదు పద్యాలు కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే మనకి ఖండకావ్యం ఐదో భాగంలో కనిపిస్తాయి. ఇక్కడ మనకి గుర్రం జాషువా గారి సర్వ ఆ రచనల సంకలనంలో చూసినట్లయితే కనుక 667 పేజీలో మనకు కనిపిస్తాయి. ఇవి చాలా మంది విశ్వనరుణ నేను అనే ఈ పద్యాన్ని చాలా మంది ఏం చేస్తారంటే గబ్బిలంలో ఉన్నటువంటి పద్యంగా చెప్పారు. ఈ ఐదు పద్యాలని మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. ఎందుకంటే చాలా గుర్రం జాషువా గారు అనగానే ఒక విశ్వనరుడు అనే భావన, ఆయన నేను అని చెప్పుకున్నాడు. నేను అని చెప్పుకున్నటువంటి దాంట్లో నివసించుటకు చిన్న నిలయ మొక్కటి తక్క, గడన సేయుటకు కాన పడను నేను, ఆలుబిడ్డలకు నై ఆస్తి పాస్తులు కూర్చి పెడత్రోవలో పాద పెడను నేను, నేను ఆచరించని నీతులు బోధించని రాణి రాగము తీయలేను నేను, సంసార యాత్రకు చాలినంత మించి గ్రుడ్డి గవ్వయు కోరు కొనను నేను, కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన కట్టువడను నేను, నిఖిల లోకమిట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వ నరుడుని నేను అని చెప్పి చెప్పినటువంటి పద్యం మొదటి పద్యం. ఆ తర్వాత వాస్తవ జ్ఞాన సంపత్తి కూనీ చేయు గాథలు జీర్ణంబుగావు నాకు, ఇది జాషువా గారిలో ఉన్నటువంటి గొప్పతనం. వాస్తవ జ్ఞాన సంపత్తి కూనీ చేసే గాథలు నాకు జీర్ణంబు కావు, ఒక జాతి శ్రేయస్సునకు సాయమనరించు కపట సంస్థలు నాటకములు నాకు అనుభవం అనుభవంబులు గిట్టని సభకును వేదాంతములు ప్రభుల స్వార్థములు నాకు, ప్రజల రక్తంబును ఆస్వాదించు రాజకీయ గుండములకు భారములు నాకు అని చెప్పి చాలా స్పష్టంగా తన దృక్పథాన్ని చెప్పినటువంటిది నేను ఖండిక. అక్కడ కూడా అంటాడు ఆయన, సహజమైన ప్రకృతి సౌఖ్యంబులు ఒక వ్యక్తి దొంగిలించి మనుట దొసగు నాకు, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు తరుగులేదు విశ్వనరుడు. ఇలాగా మొత్తం ఐదు పద్యాలు ఈ మొకటంతో రాశారు. ఈ ఐదు పద్యాలు కూడా మనకి గుర్రం జాషువా గారు విశ్వనరత్వాన్ని మనకి తెలియజేస్తాయి. సౌఖ్య సౌరభంబు సర్వభూముల నిండా పాడుకొందు దిశల నాడుకొందు, నిఖిల భువనమిట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడు నేను, ఉరమం నిక్కబల్కి ఉద్రోక మెదవించి కవనమెల్ల నవ్య కవినిగాను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడు నేను అని చెప్పి ఐదు పద్యాల్ని ఆయన, ఇంకా ఆ పద్యాల్లో ఉన్నటువంటి కొన్ని నేను చదవలేదు అంటే సమయాన్ని మిగతా వాటికి కూడా చూడాలి. ఇప్పుడు మనం జాషువా గారి పరిణామాన్ని స్థాలీపుల విహంగ వీక్షణంగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. గుర్రం జాషువా గారు కేవలం పద్యమే కాదు, ఆయన నాటకాలు రాశారు, నవల రాశారు, తర్వాత పాటలు రాశారు, సినిమాలకు కూడా పాటలు రాశారండి. ఆయన సినిమాలకు కూడా పాటలు రాశారు, అంత గొప్ప జోల పాటలు రాశారు ఈయన. తర్వాత తెలుగు గొప్పతనాన్ని తర్వాత ఈయన చాలా సినిమాలకు కూడా పాటలు రాశారు. తర్వాత మూకి సినిమాలకి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఇలాగా చెప్తూనే ప్రకృతిలో ఉన్నటువంటి అనేక అంశాలకు కూడా గిజిగాడు గురించి, సాలిడి గురించి,
ఇటువంటి ఆటల గురించి కూడా చెప్పాడు. ఇంతకుముందు మన మిత్రులు చదివినట్టు శ్మశాన వాటిక పద్యాలు గురజాడ పేరు చెప్పగానే మనకి గుర్తుకొచ్చే గొప్ప పద్యాలుగా మనకి ప్రఖ్యాతులు. అంతేకాదు రష్యా వెళ్ళినప్పుడు ఆ రష్యాలో ఒక కుక్కని పంపిస్తే ఆ కుక్క ఆ లైకా అని ఆ కుక్క గురించి కూడా ఆయన పద్యాలు రాశాడు. తర్వాత తాను పెంచుకున్నటువంటి కుక్క పిల్ల చనిపోయినప్పుడు ఆ కుక్క గురించి ఎంతో బాధపడుతూ పద్యాలు రాశారు. ఇవన్నీ కూడా మనం సమయం ఉంటే కనుక కొన్ని చర్చించుకుందాం. ముఖ్యంగా గుర్రం జాషువా గారి ఆ ప్రధానమైనటువంటి తాత్విక ధారను మనం ఒకసారి స్థాళీకులాకంగా అంటే విహంగ వీక్షణంగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాము. ఈ సందర్భంగానే మనకి మళ్ళీ మర్చిపోతానేమో మనకి చెప్పవలసిన అవసరం ఉంది. ఆ గుర్రం జాషువా గారు ఆయన ఆయన ఈ గబ్బిలంలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించలేదు అనేది ఒక ఈ మధ్య కాలంలో వినిపించినటువంటి ఒక అభిప్రాయం. కానీ గుర్రం జాషువా గారు పోతన గురించి ప్రస్తావించాడు. పోతనార్యుని గేహమున్న భారతీదేవి సిగురు చేతల వంటి చేయునాడు చేతల చేతుల చేతల వంట చేయునాడు అని చెప్పి ఆయన తెలుగు తల్లి అనే పేరుతో ఒక కండికలో మనకి పోతనని చాలా ప్రశంసించాడు. అంతేకాకుండా పోతనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఏంటంటే ఆయన భక్తి వైరాగ్య భావముల తావలమైన భాగవతంబునా బాలశిక్ష అని చెప్పి భాగవతంలో ఉన్నటువంటి పద్యాల్ని ప్రస్తావించడం అంటే పోతన గారిని ప్రస్తావించడం. పోతన గారిని ప్రస్తావించడం అంటే తెలంగాణను కూడా ప్రస్తావించడం. కాబట్టి ఆయన కొన్ని కారణాల వలన లేకపోతే ఆ కావ్యానికి ఉన్నటువంటి పరిధుల వలన ఆయన తంజావూరు నుంచి నెల్లూరు అలాగ మొత్తం గుంటూరు అలా అలా వచ్చి మొత్తం భారతదేశం అంతా కొన్ని ప్రాంతాలని కవుల్ని సాహిత్యాన్ని అంతా వర్ణించుకుంటూ వెళ్ళిపోయిన నేపథ్యంలో కొన్ని చోట్ల మనకి కొన్ని పరిమితుల దృష్ట్యా కావ్య పరిమితుల దృష్ట్యా మనకి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ వాటిని వర్ణించలేదు అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మనకు పోతన గారిని కూడా చేశారు అనేది ఈ సందర్భంగా మర్చిపోకుండా ఉండడం కోసం ముందుగానే చెప్తున్నా. సరే ఇప్పుడు గుర్రం జాషువా గారి గురించి మనం ఇప్పుడు చూద్దాం. జాషువా అని మనం దీర్ఘంతో మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మన విద్యార్థుల కోసం చెప్తున్నాను నేను, ఎందుకంటే మా విద్యార్థులందరూ కూడా వినమని చెప్పాను, వాళ్ళంతా వింటున్నారు. అందుకని నేను విద్యార్థులను ఉద్దేశించి చెప్తున్నాను. మనది తెలుగు అజంత భాష, అంటే అచ్చు అంతంగా ఉన్నటువంటి భాష. కాబట్టి జాషువా అని రాసుకోడు ఆయన. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే కనుక జాషువా గారు ఆయన ప్రతి చోట కూడా సంతకం పెట్టేటప్పుడు ఆయన ఏం రాసుకున్నాడంటే జాషువా అని రాసుకున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, జాషువా అని రాసుకున్నాడు, అంటే జి జాషువా అని రాసుకున్నాడు. ఆయన సంతకం పెట్టినప్పుడు కూడా జాషువా అని రాసుకున్నాడు. కానీ మన ఉచ్చారణ సౌలభ్యం కోసం ఏం చేస్తున్నామంటే జాషువా అంటున్నాం. కాబట్టి ఈ తేడాని మన తెలుగు వాళ్ళంతా ముందుగా గుర్తించాలి. ఆయన జాషువా కాదు. పత్రికల్లో రాసేటప్పుడు కూడా మనం జాషువా అని రాసేస్తున్నాం, అది కేవలం ఉచ్చారణ సౌలభ్యం కోసమే. అంతే తప్ప ఆయన జాషువా అని రాసుకుంటాడు, ఎందుకంటే అది తెలుగుతనానికి సంబంధించినటువంటి పదం. తర్వాత ఇక ఆయన సాహిత్యాన్ని అంతా మనం ఎట్లా చూడాలి ఏంటి అంటే కనుక మనకి స్వాతంత్ర్యానికి రాకముందు పుట్టినటువంటి వాడు గుర్రం జాషువా గారు. అంటే మనకి గుర్రం జాషువా గారు ఆయన 1895లో పుట్టాడు. ఆయన 1895 సెప్టెంబర్ 28వ తేదీని పుట్టాడు. ఆయన పుట్టిన తేదీ విషయంలో కూడా వివాదం వచ్చింది. కొంతమంది సెప్టెంబర్ 28 కాదు అక్టోబర్ 28 అని చెప్పి కొంతమంది చెప్పారు. కానీ పరిశోధకులంతా కూడా దీన్ని చాలా జాగ్రత్తగా పరిశోధన చేసి ఆయన రాసినటువంటి అనేకమైనటువంటి ఇందులో చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళు మనకు మధునాపందులు సత్యనారాయణ గారు, తిరుమల రామచంద్ర గారు, మలయశ్రీ వీళ్ళంతా కూడా పరిశోధనగాను ఆయా ప్రస్తావన సందర్భంగాను గుర్రం జాషువా అక్టోబర్లో జన్మించారని రాశారు. కానీ దివాకర్ల వెంకటావదని, ఎండ్లూరు సుధాకర్ గారు, హేమలత లవణం మొదలైన వాళ్ళంతా కూడా ఈ జాషువా గారు అక్టోబర్లో కాదు సెప్టెంబర్లో జన్మించాడని చెప్పి ఆయన చర్చి రికార్డులు తర్వాత ఇతర ఆధారాలతో ఎండ్లూరు మన జాషువా గారి పుట్టిన తేదీని
నిర్ణయించారు. అది అక్టోబర్ కాదు సెప్టెంబర్ అని నిర్ణయించారు. స్వయంగా హేమలత లవణం హేమలత గారు అంటే హేమలత లవణం గారు అంటే గురంజాషు గారి అమ్మాయి కూడా అది సెప్టెంబర్ 28 అని ఆమె స్థిరీకరించారు. ఇక మనం 1895లో పుట్టినటువంటి గురంజాషు సహజంగానే ఆనాడు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయుల పరిపాలన ఆ పరిపాలనకు సంబంధించినటువంటి ఆ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు కూడా మనకి గురంజాషు గారి రచనల్లో కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి అంటే ఆనాడు తాను పుట్టి పెరిగినటువంటి అంటే నిజానికి ఇక్కడ గురంజాషు గారు అనగానే తల్లి ఒక మనం కులాన్ని ప్రస్తావించుకోవాల్సినటువంటి ఒక అనివార్య స్థితిలోకి వెళ్ళిపోయాం కాబట్టి తప్పనిసరిగా పరిస్థితి ప్రస్తావించుకుంటున్నాం మనం ఇక్కడ. గురంజాషు గారు తండ్రి ఒక యాదవుడైనప్పటికీ కూడా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక మాదిగ యువతిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా మీరు మరలా మోసం చేస్తారేమో కాబట్టి క్రైస్తవ మతాచారాల ఆచారాల ప్రకారంగా మీరు వివాహం చేసుకోవాలంటే ఆయన డీకాస్టిఫైడ్ అయ్యాడు. డీకాస్టిఫై అయినట్లుగానే మనకి ఇక్కడ గురంజాషు గారు కూడా డీకాస్టిఫైడ్ అయ్యాడు. సాధారణంగా మనకి కుల దొంతరలు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఒక కులంలోనే ఉపకులాల్లో ఒకళ్ళొకళ్ళు చాలా పెద్దవాళ్ళని భావిస్తున్నటువంటి తరుణంలో యాదవ కులానికి చెందినటువంటి తండ్రి ఒక మాదిగ కులానికి చెందినటువంటి తల్లి అలాగే మరలా ఆయన కూడా ఒక మాదిగ అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. కానీ ఆయన ఒక అస్పృశ్యుడు గాను అంటరాని గాడు గాను అంటరాని వ్యక్తి గాను ఒక కవి గాను ఆయన డీకాస్టిఫైడ్ చేసుకుని ఈ సమాజంలోనే ఆయన జీవించడం అనేది జాషువాలో ఉన్నటువంటి గొప్పతనం. తర్వాత మనకి ఆంగ్లేయ పాలనలో ప్రధానంగా గమనించవలసినటువంటి ముఖ్యాంశం ఏంటంటే జాషు గారు మనకి క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తూనే క్రైస్తవ జీవితంలో గలటువంటి అనేకమైనటువంటి సాహిత్యాన్ని సృష్టిస్తూనే ఆ క్రైస్తవ సాహిత్యానికి సంబంధించింది మాత్రమే కాకుండా ఇతర సాహిత్యాన్ని కూడా సృష్టించడం అనేది జాషు గారిలో ఉన్నటువంటి విశాల దృక్పథానికి నిదర్శనం. కాబట్టి ఇక్కడ మనకి కులమత వివక్షలు రెండింటినీ అనుభవించిన కవి మాత్రమే కాదు తర్వాత పేదరికం ఈ మూడింటిని అనుభవిస్తూనే అవి సహజీవనాన్ని పెంచాయని చెప్పి చెప్పుకున్నటువంటి వాడు మనకి గురంజాషు. అందుకనే తన కష్టాన్ని అర్థం చేసుకోవడానికి గురంజాషు గారు ఏమంటారంటే గబ్బిలంలో ఒక మాట చెప్తాడు అంటే గబ్బిలం పలికినట్టుగా చెప్తాడు ఆయన. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నాదు అతని కష్టాన్ని కనుక అర్థం చేసుకోవాలంటే ఆర్ద్రమైనటువంటి హృదయం కూడా కావాలి అని చెప్పుకున్నాడు ఆయన. ఆర్ద్రమైనటువంటి హృదయం కూడా ఉండాలి అప్పుడు మాత్రమే గురంజాషువను కూడా మనం నాదు కన్నీటి కథ సమన్వయము చేయ ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు అని చెప్పుకున్నాడు. కాబట్టి కేవలం ఇది ఒక గబ్బిలంకు సంబంధించింది కాదు ఆయన జీవితానికి సంబంధించింది కూడా మనం అని గమనించవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. తర్వాత మనకి గురంజాషు గారిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం క్రైస్తవ మతం. ఆ రోజు ఈ బ్రిటిష్ వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళని ఎందుకు ఇంత దగ్గరికి చేర్చారు ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనకి ఆ రోజు మనకి కింది కులస్తులు లేదా పేదవాళ్ళు ఎక్కువగా మనకి క్రైస్తవులుగా మారడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే కనుక ఇక్కడ ఎంఆర్ఓ రొషాంబు క్లౌ అనే ఒక ఆమె మనకి 1899లో వైల్ స్వియింగ్ శాండల్స్ ఆర్ టేల్స్ ఆఫ్ ఏ తెలుగు పెరియా ట్రైబ్స్ పేరుతో ఒక గ్రంథాన్ని రాశారు ఆమె. అది 1899లో రాశారు. అందులో 1876-78 సంవత్సరాల్లో మన తెలుగు ప్రాంతాలలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా మాలమాదిగలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని అంటే ఆర్థిక పరిస్థితుల్ని సామాజిక పరిస్థితుల్ని ఆ గ్రంథంలో ఎంఆర్ రొషాంబు క్లౌ చాలా స్పష్టంగా డాక్టర్ ఎంఆర్ రొషాంబు క్లౌ ఇంగ్లీష్లో రాసినటువంటి పుస్తకం దాని తెలుగులో తర్వాత చెప్పులు కుడుతూ అనే పుస్తకంగా మనకు వివనమూర్తి గారు అనువాదం చేశారు. చాలా గొప్ప పుస్తకం అది. అందులో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు మాలమాదిగలు క్రైస్తవులోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అంటే అప్పుడు అక్కడ ప్రజలు కరువు కాటకాల్లో జీవించటం తర్వాత అస్పృశ్యత ఎక్కువగా ఉండడం దానివలన ఆ దయనీయ స్థితిలో ఉన్నప్పుడు బంకింగ్హామ్ కాలువ నిర్మాణాన్ని ఒంగోలు క్రైస్తవ మిషనరీ కాంట్రాక్ట్ చేపట్టింది.
చేపట్టిన తర్వాత ఆ దాన్ని అమలు చేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చడంతో మనకి ఈ కింది కులస్తులైనటువంటి లేదా కింది కులస్తులుగా భావిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి 1877, 1871, 1931 మధ్య కాలంలో మద్రాస్ రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆ తెలుగు ప్రాంతాల వారి యొక్క గణాంకాలను మనం పరిశీలించినట్లయితే కనుక మనకి 29,402 మంది క్రైస్తవులుగా మారినట్టుగా మనకు తెలుస్తుంది. అప్పుడు 29,402 మంది క్రైస్తవులుగా మారారు. ఎప్పుడు 1871 నాటికి. 1931 నాటికి 674,828 మంది క్రైస్తవులుగా మారారు. అప్పుడు ఎందుకు అంటే తమ ఆహారం ఆకలి తీర్చుకునే వాళ్ళు లే, ఆకలి తీర్చేది క్రైస్తవ మతంగా భావించారు. తమ అస్పృశ్యతని పోగొట్టడానికి ఉపయోగపడే ఒక మానవత్వం క్రైస్తవ మతంలో ఉంది అని భావించారు. ఇవన్నీ కూడా మీకు కావాలంటే కనుక మనకి గుజ్జర్లమూడి కృపాచార్య గారు రాసినటువంటి తెలుగు సాహిత్యానికి క్రైస్తవ సేవ అనే ఆ సిద్ధాంత గ్రంథంలో కూడా మనకి ఉంటుంది. అందుకనే ఒకప్పుడు క్రైస్తవ మతాన్ని మాలమాదిగోడ మతంగా కూడా పిలిచేవారని కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. అందుచేత జాషువా జీవితం మీద ఈ ఆయన కులం వల్ల లేకపోతే తండ్రి పాస్టర్గా ఉండడం వలన సహజంగానే జాషువా గారి మీద క్రైస్తవ మతం ముద్ర బాగా పడింది. అయినప్పటికీ కూడా తన తండ్రి అయినటువంటి వీరయ్య గారు క్రైస్తవుడిగా ఉండి పాస్టర్గా శిక్షణ పొంది వినికొండలో పాస్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత ఆ ప్రభావం ఎంత లేదన్నా జాషువా గారి మీద పనిచేస్తుంది. అందుకనే దావీదు చరిత్ర అనే క్రీస్తు చరిత్రలు రాశాడు. దావీదు చరిత్ర నాటకం చూసినట్టయితే కనుక ఆ నాటకం అయినప్పటికీ కూడా అది పద్యాలు విపరీత మంచి పచ్చి పచ్చి పద్యాలు ఉంటాయి చాలా. ఆ అసలు ప్రాచీన నాటకానికి ఏమాత్రం తీర్చిపోని గొప్ప నాటకం మనకు దావీదు చరిత్రగా కనిపిస్తుంది. అప్పుడు ఆయన చెప్పుకున్నాడు కూడా ఆ నాటకం ముందు మాటలు. ఈ సందర్భంగా నేను మనం గుర్తించాల్సింది ఏంటంటే జాషువా గారు ప్రతి రచనకి ముందు ఒక ప్రస్తావన రాస్తారు. ఆ ప్రస్తావనలో ఆ తన రచన యొక్క నేపథ్యాన్ని సంక్షిప్తంగా రాస్తారు. రాసి అది ఎక్కడి నుంచి కూడా తీసుకున్నానో చెప్తారు. తర్వాత అది ఎవరికి అంకితం ఇచ్చారో చెప్పారు. తర్వాత ఆయన ఆర్థిక సహాయం ఎవరి నుంచి పొందారో కూడా చెప్పే ఒక గొప్ప ఒక నిజాయితీ మనకు జాషువా గారిలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కడా కూడా భావచౌర్యం, సాధారణంగా మనకి కుశల ఉపాఖ్యానం వచన రచన చేసేటప్పుడు మనకి పిల్లల మర్రి పెనవీరభద్రుడిది జైమిని భారతం నుంచి తీసుకున్నానని చెప్తాడు. అలాగా ఎక్కడెక్కడి నుంచి తన రచనను తీసుకుని నేను ఇది రాశానని చెప్పి ఆ చెప్పేటటువంటి సత్య నిష్ట మనకి గురజాడలాగా అది మనకి జాషువా గారిలో కనిపిస్తుంది. కాబట్టి అలాగ తండ్రిలో వచ్చినటువంటి క్రైస్తవం జాషువా గారిలో మంచి రచనలు చేయడానికి ఉపయోగపడింది. అందుకే 1963 క్రీస్తు చరిత్ర అనే గొప్ప కావ్యాన్ని రాయడానికి వచ్చింది. అందుకనే ఇక్కడ ఈ క్రైస్తవ మతంలోనే ఉంటూ మళ్ళీ ఎందుకు వెళ్ళవలసింది అనే విషయంలో హేమలత లవణం గారు ఏమని రాశారంటే ఆనందం నుండి దుఃఖం నుండి కవిత్వం వస్తుంది. కొంతమందికి నాన్నగారికి విదిత హృదయం నుండి కవిత్వం పెళ్ళబూకింది. భావ ప్రకటన తన వద్ద తగినంత భాష లేదు. పురాణ ఇతిహాసాలు తెలుగు భాష ఉంది, తెలుగు భాషలో ఉంది, అది చదవడం ప్రారంభించారు. అంతే, క్రైస్తవులు ఉగ్రులైపోయారు. జాషువా హిందూ అయిపోతున్నాడు అన్నారు. ఆయనపై అభియోగం తెచ్చి చర్చిలో చర్చకు పెట్టారు మతాధికారులు. ఆ విధంగా మనకి క్రైస్తవంలో కూడా ఈయన యొక్క కవిత్వ అభిలాష లేదా సాహిత్య అభిలాష పాపం ఆయనకి చాలా విజ్ఞానంతో పాటు విజ్ఞానం చాలా సంఘర్షణలకు కూడా గురి తెచ్చింది. తర్వాత ఆయన స్వీయ కథ రాసుకున్నాడు. ఆ స్వీయ కథ మూడు భాగాల్లో ఛందోబద్ధంగా రాసుకున్నాడు. 1951, 1962, 1966 ఆయన ఆ నా కథ మూడు భాగాలుగా రాసుకున్నారు. తన బాల్యం అంతా కుల వివక్షతో ఎలా గడిసింది అనేది ఆ నా కథలో ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఒక పద్యంలో చూడండి, గేదులు కయగబోవు బాలకులతో కీడింపగా నెంచి మర్యాద భంగ భయంబున జనని కాదంచు నివారించిన ఏదో రీతి అనుజ్ఞనందుకొని ఈ శృంగారంపు తోటలో గేదెల్ కాచి తిన కొన్ని నాళ్ళు అనురక్తికొంటే కోణంగినై అంటాడు ఆయన. కాబట్టి తన బాల్య స్నేహంతో ఆడిపాడాలనే కుతూహలం కొద్దీ పశువులను కాయడానికి ఏదో అంకతో వెళ్ళిపోయాడు అని తన చాలా నిజాయితీగా చెప్పుకోవడం అనేది జాషువా గారిలో కనిపించే గొప్ప గుణం. అలాగా తర్వాత
వీళ్ళందరూ చదివాక కూడా తిరగడం వల్ల సరిగ్గా చదువుకోలేదు పోయి ఉపాధ్యాయులు కొట్టేవారని కూడా ఆయన తన పద్యాల్లో రాసుకున్నాడు. కానీ ప్రకృతి అంతా కూడా చూసుకుని ఆ ప్రకృతిని ఎంతో తాదాత్మ్యం చెందినటువంటిది అంతా కూడా నా కథలో కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఆ కొన్నాళ్ళ తర్వాత ఒక పద్యం రాసుకున్నాడు, వినుకొండ గురించి రాసుకున్నాడు. మాలమాదిగిలన్నిన అని మర్యాదల కాస్పదము లేని అభిదలతో సంబోధింప పలుకు దీనులు పేదము సుఖ పేదలు సుఖమున్న వారే వినుకొండపురి అని చెప్పి జాషువా నా కథలో మొదటి సంపుటిలో రాసుకుంటాడు ఆయన. అసలు మాలమాదిగలకు సంబంధించిన మర్యాదల కాస్పదంలో అభిదలు అభిద లక్షణ వ్యంజన అని మూడు రకాలు మనకు శబ్దంలో ఉంటాయి. అభిద అంటే ప్రత్యక్షంగా మనకు వాచ్యార్థంతో మాట్లాడేస్తూ ఉంటాం. అసలు కనీసం వాళ్ళు లేదా సమాజానికి దూరంగా చేయబడ్డ వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఇలా కూడా అనకుండా డైరెక్ట్ గా తిట్టేసినటువంటి మాటలు తిట్టడం అనేది మాలమాదిగలను తిడుతున్నారు. అటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా వినుకొండలో అలాగే ఉంటున్నారా, లేకపోతే ఏమైనా కొంచెం మార్పులు వచ్చినాయా అని చెప్పి తనను తాను పరీక్షించుకుంటూ తన జాతి గురించి ఆలోచించడం అనేది జాషువా గారిలో ఉన్నటువంటి గొప్ప ఉదాత్తమైనటువంటి భావన అది రాసుకున్నాడు ఆయన. తర్వాత 1906 నుంచి 1909 మధ్య కాలంలో జాషువా చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి తర్వాత అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ హైయర్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ పొందాడు. తర్వాత ఉభయ భాషా ప్రవీణుడై బడిబందులుగా ఉద్యోగం చేశాడు. కానీ ఆ క్రైస్తవ మాత్ర బోధంగా క్రైస్తవుల్లో వచ్చినటువంటి ఈ హిందూ సాహిత్యాన్ని చదువుతున్నాడు అనే నేపథ్యం వలన జాషువాకి మళ్ళీ ఉద్యోగం పోయింది. ఆ తర్వాత ఆయన బతకడం కోసం అనేకమైనటువంటి ఉద్యోగాలు చేశాడు. మూకీ సినిమాలకు వ్యాఖ్యాతగా పనిచేశాడు. యాజమాన్యం ఇస్తారన్నటువంటి జీతం ఇవ్వలేదు, దాంతో ఉద్యోగాన్ని మానేశాడు. తర్వాత రాజమండ్రిలో బడిపంతులు ఉద్యోగంగా చేశాడు. ఆ తర్వాత తోలేటి వెంకట సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది. సాయంకాలం మాటలు వాళ్ళిద్దరూ కూడా ఆ గోదావరి తీరం వల్లి ఆసుగా పద్యాలు అల్లుకునేవారు. అప్పుడే మనకు చింతామండలి నాటక యజమాని సత్యవల గున్నేశ్వరరావు గారు పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో తన నాటక మండలిలో రచయితగా చేసుకున్నాడు. ఆ తర్వాత రాజమండ్రిలో 1916 నుంచి 1919 వరకు మనకి శ్రీ రుక్మిణి పరిణయం అనే నాటకం రాశాడు. తర్వాత గుంటూరు వెళ్ళిపోయి లోదరన్ టీచర్ ట్రైనింగ్ పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉద్యోగంలో చేరాడు. అప్పుడు మళ్ళీ ఆ నాటకాన్ని మెరుగుదిద్ది ముద్రణ చేసుకున్నాడు. ఆ విధంగా మళ్ళీ తన ఉద్యోగ అన్వేషణ తిరిగి ప్రాంతాలు పరిచయాలు అన్ని కూడా ఆ నాకథలో రాసుకున్నాడు. అంతేకాకుండా ఆ రోజుల్లో తిరుపతి వెంకట కవులు, వెంకట పార్వతీశ కవులు, జంట కవులు కవిత్వం రాసేవారు. ఈయనకు కవిత్వం అంటే చాలా ఇష్టం. తాను కూడా కవిత్వం రాయాలనుకున్నాడు. తన చిన్ననాటి కవిమిత్రుడైనటువంటి దీపాల పిచ్చే శాస్త్రి గారితో కవిత్వం రాయాలనుకుంటే అది కుదరలేదని చెప్పి నా పేరు ముందు నిల్పన్ పాపం అది ఏమో జాషువా పిచ్చులగున్, నా పేరు చివర నిల్పిన శాపం విడినట్లు పిచ్చి జాషువాలయ్యన్ అని సరదాగా కూడా ఆ జంట కవిత్వం కుదరలేనటువంటి దాన్ని సరదాగా కూడా రాసుకున్నాడు. కాబట్టి ఆ తర్వాత జంట కవిత్వం వదిలేసి తను సొంతంగా రాసుకున్నాడు. అనేక కావ్యాలు, ఖండకావ్యాలు రాశారు. అన్ని కూడా ఛందోబద్యాలమైనటువంటి కావ్యాలు అయ్యి ఈనాడు తెలుగు సాహిత్యంలో ఒక మణిరత్నాలుగా కీర్తింపబడుతున్నటువంటి కావ్యాలు అవి. అందుకనే పద్యం అంటే ఆయనకి ఎంతో అభిమానం. ఆయన చాలా కావ్యాలు రాశారు. మనకి ముఖ్యంగా ఈ మనస్విని వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి పుస్తకం కంటే ముందు మనకి విశాలాంధ్ర వాళ్ళు 4 సంపుటల్లో వాటిని పబ్లిష్ చేశారు. అది చాలా గొప్ప పని చేశారు. అందులోనే మనకి బాగా పేరున్నటువంటిది మనకి ఆయన స్వప్న కథ అనాథ అని 1931-30-31 ప్రాంతంలో ఆయన ఒక కావ్యం రాశాడు. దాన్ని స్వప్న కథను ఒక ఆశ్వాసంగాను, తర్వాత రెండో ఆశ్వాసంగా అనాథగా ప్రచురించారు. దీన్ని తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి ఒక పేద రెడ్డి కూతురు కథ ఈ కావ్యంలో మనకి ఈ స్వప్న కథలో కనిపిస్తుంది. ఈమెని ఒక సాలిస్త్రి పెంచుతుంది. లోకంలో అనేక కష్ట నష్టాలకు గురైన తర్వాత విషాదంతో స్వర్గానికి వెళ్ళిపోతుంది. అస్పృశ్యత, దారిద్ర్యం వల్ల ఒక మాలిత వీధి పాలైనటువంటి కథే మనకి అనాథ. ఈ అనాథ ఒక ప్రాంతానికో ఒక దేశానికో పరిమితం కాదు. అన్ని దేశాల్లోనూ, అంటే పేద దేశాల్లోనూ, ఆర్థికంగా చితికిపోయిన ప్రాంతాల్లోనూ ఈ అనాథ కనిపిస్తుంది. అనాథ మనకు భౌతికంగా కనిపించే ఒక స్త్రీమూర్తి మాత్రమే కాదు, ఆనాటి సమాజానికి ఒక ప్రతీకగా భావించాడని మనకి జాషువా భావించాడని చెప్పి పరిశోధకులు తర్వాత అన్నారు. ఆ తర్వాత మనకి జాషువాని సాహిత్యంలో నిలబెట్టినటువంటి గొప్ప కావ్యం మనకి ఫిరదౌసి. ఈ ఫిరదౌసి 1932 వచ్చింది. ఇది
నాలుగు అస్వస్థాల కావ్యం, కానీ మూడు అస్వస్థాలుగానే కొంతమంది దీన్ని ప్రచురించారు. తర్వాత ఈ మనస్విని నాలుగు ప్రచురిగా చేశారు. ఇది ఇందులో ఉన్నటువంటి కథ ఏంటంటే, ఇది భారతదేశం మీద 18 సార్లు దండయాత్ర చేసినటువంటి మనకి గజనీ మహమ్మద్, ఈ గజనీ మహమ్మద్ యొక్క దండయాత్రల్ని సంబంధించినటువంటి నేపథ్యంతో రాసినటువంటిది. ఆ దండయాత్రలను విజయయాత్రలుగా వర్ణిస్తూ తమ రాజవంశీయులైనటువంటి వాళ్ళ చరిత్రలను రాయమని గజనీ మహమ్మద్ ఒక ప్రసిద్ధ పారసీక కవి ఫిరదౌస్ని పిలిచి అడుగుతాడు. ఆయన చెప్పాడంటే, ఒక్కొక్క పద్యానికి ఒక బంగారు నాణ్యం ఇస్తానని చెప్తాడు. అప్పుడు అతడు పాపం చాలా కష్టపడి 30 ఏళ్ళు శ్రమించి 60,000 పద్యాలతో ఆ ఫిరదౌసి కవి రాస్తాడు. ఒక్కొక్క పద్యం గునకొక్కొక్క బంగారు రూకయుస గెదన్ కవి మక్కా మసీదు తోడని ఒక్కడించిన్ మహాసభా మధ్యమున అని చెప్పి అటువంటి చెప్పినటువంటి వాడు రాజాజ్ఞని అనుసరించి 30 ఏళ్ళు శ్రమించి రాసినప్పటికీ కూడా పాపం ఆ షానామా కావ్యాన్ని రాశాడు. 60,000 పద్యాలు రాశాడు. దాన్ని చదివాడు రాజు. ఆస్థానంలో పండితులు ఏం చెప్పారో దాంతో ఆ పండితుల సూచనలకు ప్రభావితులైనటువంటి ఆ మహమ్మద్ ఆయన ఆ రాజుగారు అంటే ఆయన ఏం చేశాడంటే, బంగారు నాణాలకు బదులు వెండి నాణాలు ఇస్తాడు. రాజు ఆడిని మాట తప్పినందుకు పిరదోసి ఆ వెండి నాణాలని తిరస్కరించి ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖ చదివిన తర్వాత రాజుగారు ఉగ్రుడైపోతాడు. పిరదోసిని పట్టి చంపేయమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఆ తెలిసిన కవి పాపం వదిలి పారిపోతాడు. తన జీవితంలో ఇక సంతోషం లేదని భావిస్తాడు. ఇంకా విషాద గీతములకే మిగిలెన్ రసహీనమైన్ మషీ పంకమున కలమున అభాగ్యుండనైతి వయపటత్వమున్ కృంకే శరీరమందలముకున్నది వార్తిక భూతమి నిరాశాంకిత భాష్పములు అల్పములైన విముప్పది ఏళ్ల సేవకు అని చెప్పి ఆయన బాధపడతాడు పాపం. అలా కష్ట నష్టాలకు గురవుతూ అలాగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మసీద్ మీద ఒక పద్యం రాస్తాడు. ఆ మసీద్ మీద రాసినటువంటి పద్యం చాలా గొప్ప పద్యం. దాన్ని రాజుగారు చదువుతాడు. అప్పుడు చదివి ఆ కవిని కన్న తల్లి గర్భంబు ఆ తర్వాత మనకి ఆ పిలిచి మరలా బంగారు నాణాలు ఇవ్వడానికి పంపిస్తాడు. కానీ తీరా ఆ బంగారు నాణాలు అక్కడ పట్టుకెళ్ళి తీసుకెళ్లేసరికి పాపం అతను చనిపోతాడు. తన కూతురు ఉంటుంది, ఆ కూతురు ఆ పద్యాల్ని ఆ బంగారు నాణాలని తిరస్కరిస్తుంది. అప్పుడు గజనీ మహమ్మద్ నోటితో పలికినటువంటి కవి గొప్పతనం జాషువా ఎలా వర్ణించాడు. కవిని కన్న తల్లి గర్భంగు ధన్యంగు కృతిని చెందివాడు మృతుడు కాడు పెరుగు తోటకూర పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు కవిని యర్ధజీవిగా తలంత్రు అని చెప్తాడు. అంచేత ఆయన ఆ మసీద్ మీద రాసినటువంటి పద్యం చాలా గొప్పది అనుకున్నాం కదా. ఆ పద్యం ఏంటంటే, ముత్యములకి కయైన సముద్రమున సముద్రమునను పెక్కుమారులు ముంకలు వేసినాడ భాగ్యహీనుడ ముత్యము వడయనైతి వనదినను మృంగనోరు విచ్చినది తుదకు. ఏ ముత్యాల కోసమైతే నేను ఆ సముద్రంలోకి వెళ్ళాను, ఆ సముద్రంలో ఉన్నటువంటి ముత్యాల బదులు ముత్యాలు దొరక్కపోగా నాకు ఏమైందంటే ఆ సముద్రమే నన్ను మింగడానికి వచ్చింది అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి పద్యం రాశాడు. కాబట్టి జీవితంలో ఆ జీవిత అనుభవం సంఘర్షణ ఇంత మంచి పద్యాలను ఇవ్వడానికి దోహదపడ్డాయి. నిజానికి జాషువా సాహిత్యంలో స్థిరపడడానికి ఫిరదౌసి కావ్యం చాలా గొప్పగా ఉపయోగపడింది. అటువంటి గొప్ప కావ్యం మనకి ఇది. తర్వాత ముంతాజ్ మహల్ అని 1944లో ఒక కావ్యాన్ని రాశాడు ఆయన. అందులో భారతదేశానికి ఈ కీర్తి ప్రతిష్ఠించినటువంటి ముంతాజ్ మహల్ దీన్ని ఆయన జాషువా గారు ప్రత్యక్షంగా చూశాడు. చూసిన తర్వాత తన అనుభూతిని రాసినటువంటి కావ్యం. దీన్ని తన మాతృమూర్తికి అంకితం ఇచ్చాడు. నీ విభ్రతికి ఉంద నీ వాంఛితార్థములు తీర్చు శక్తి లేక దిగులు పడితి వేయి నగలు కన్నా విలువ గలుగు కృతి భూష సంపుటించు స్వీకరించు ఈ 1000 నగల కంటే కూడా నేను ఈ కావ్యాన్ని నీకు అంకితం ఇస్తున్నానని చెప్పి అంకితం ఇచ్చాడు. అంతేకాకుండా సార్ మాస్టర్ చెప్పండి, ఒక్క 2 నిమిషాలు ఓకే 2 నిమిషాల్లో ముగించమంటారా? ఓకే. కాబట్టి బాపూజీ అనేది రాశాడు, తర్వాత అంబేద్కర్ గురించి రాశాడు, తర్వాత ఇంకా అనేక మంది రాసినప్పటికీ కూడా మనకి ఈయన
ఆ గద్దులం అనేది చాలా గొప్ప కావ్యంగా మనం చెప్తాము. ఆ గద్దులం కావ్యంలో రెండు పద్యాలు మూడు పద్యాలు మనం చదువుకుని దాన్ని ముగించేద్దాం. చిక్కిన కాసు చేతనివి చెందు అమాయకుడు ఎల్ల కష్టము బొక్కెడు బొవ్వతో మరిచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నల్దిక్కులు కల్గు లోకమున దిక్కరియున్న అరుంధతీసుతుండకడు జన్మమెత్తి భరతోరకుండు కడగొట్టు బిడ్డడై అని చెప్పి ఆ ఒక ఇది ఒక ప్రతీకాత్మకంగా రాసినటువంటి గొప్ప కావ్యం మనకి ఈ గబ్బిలం అనే కావ్యం. ఈ గబ్బిలం కావ్యం మనకి నాలుగు పడగల హైందవ నాగరాజు యొక్క ఈ కులతత్వాన్ని నిరసిస్తుంది. అంతేకాకుండా నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగుల దేశాన్ని కాల్చివేసే ఈ సమయంలో మనకి వచ్చినటువంటి ఆ రాట్నాన్ని ఒదికినటువంటి ఆ గాంధీ గొప్పతనాన్ని తర్వాత అంబేద్కర్ గొప్పతనాన్ని కూడా తర్వాత తెలియజేస్తుంది. ఈ ఈ కావ్యం ఆయనకి చాలా గొప్ప పేరు తెచ్చింది మనకి జాషువాది. తర్వాత కాంతిశీకుడు కూడా రాశాడు ఈయన 1943. ఇలాగా స్వయం వరం ఇలా చాలా రాసినటువంటి ఆయన ఇంతకుముందే మన మిత్రుడు ఎవరో ఎంత కోయిల పాట వృదయ్యరో కదా అనే పద్యం చాలా గొప్ప పద్యం. కాబట్టి ఈ దేశంలో పుట్టి మన జాషువా గారు ఆయనకి రావాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలు ఇంకా రావాలేమో అని రాలేకపోయినాయేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సత్కవీంద్రుడి యొక్క ఆ కమ్మని ఆ కలం నిప్పుల్లో కరిగిపోయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కాబట్టి ఇంకా మనకి ఈయన రాసినటువంటి శిశువు అనే పద్యాలు ఇప్పటికీ కూడా భాష రాదు ఒట్టి పాలు మాత్రమే తాగు నిద్రపోవు లేచి నిలవలేడు ఎరుగరెరు ఎవరెరుంగరితనిది ఏ దేశమో గాని మొన్న మొన్ననే ఇలాకు వదిలినాడు అని చెప్పి ఆయన చాలా గొప్ప పద్యాలు రాశాడు. అంతేకాకుండా తనను తాను ప్రశ్నించుకునే తత్వం కూడా మనకి ఉంటుంది. జాషువా గారి యొక్క ఆత్మ ఏమిటి అనేది ఒక్క పద్యంతో నేను చదివి నేను ముగిస్తాను. ఏనాడు మా కావ్య సృష్టికర్త జింహ విశ్వ సత్యములను ఆలపింపగలదు ఏనాడు మా జాతి దృష్టి మాంద్యము వాసి చుట్టుపక్కల దేని చూడగలదు ఏనాడు మా బుర్రలి జుట్లు తలలు లేని పుక్కిటి కథలలో చిక్కువడవో ఏనాడు మా విద్య ఇనుప సంగములందు తిలుము పట్టక ప్రకాశించగలవుదాతక సోమరితనము మాని ఎన్నడీ మఠంగులు బిచ్చమెత్తుకో వేళకి కొంగు పట్టి నిలిచినది నా మనసు. అది జాషువా గారు ఈ సమాజంలో హేతువాద కార్యకరణ సంబంధాలైనటువంటి హేతువాదంతో ఆలోచించాలి. తర్వాత కర్మ సిద్ధాంతం కాదు అందరికీ కూడా సమానమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కాలి అని భావించినటువంటి మహానుభావుడు జాషువా. మనకు శ్రీశ్రీ కూడా అంటాడు ఈ శ్రీశ్రీ ఒక సందర్భంలో ఆయన ఆయన అంటాడు ఏంటంటే మా ఈ కుహూరత శిఖరాలే లోకమా లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి అని చెప్పినట్టు ఆయన కూడా ఏ రకమైనటువంటి ఆకాంక్షని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడో అంతకంటే గొప్ప ఆత్మవిశ్వాసాన్ని జాషువా గారు వ్యక్తం చేసినటువంటి వాడు ఈ పద్యం. ఏ మహా మహోన్నతమైనటువంటి ఎమ్మెల్సీ పదవి కావచ్చు పద్మభూషణ్ కావచ్చు కళా ప్రపూర్ణ బిరుదులు కావచ్చు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా గుర్రం జాషువా గారికి భారతీయుల హృదయంలో ముఖ్యంగా ఈ పీడితులు దళితుల హృదయాల్లో లభించినటువంటి స్థానం మహోన్నతమైంది. ఆ మహోన్నతమైనటువంటి ఆ స్థానం అనేకమైనటువంటి బిరుదుల కంటే గొప్పది. అందుకనే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్రం జాషువా గారి జయంతి గొప్ప గారంగా చేసుకుంటున్నాం. ఇంత గొప్ప కార్యక్రమంలో నేను కూడా భాగం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరేమైనా దీనికి సంబంధించినటువంటి రెండు మూడు చర్చకి సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ ఏమైనా అభిప్రాయాలు కానీ నాతో పంచుకుంటే నాకు సూచనలు ఇచ్చినా తీసుకుంటాను. మీరేదైనా అడిగితే నాకు తెలిసింది మీకు చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇంతకుముందు మర్చిపోయాను మన తెలుగు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యువ స్త్రీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఈ ప్రసంగాన్ని మీ అందరూ విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాటల గంగా ప్రవాహానికి జాషువా గారి కన్నీటి ముత్యాల కావ్యాలు మా కళ్ళ ముందు గెరవాణలో కురిశాయి. అద్భుతమైనటువంటి మీ ప్రవాహంలో జాషువా గారి లోతైన మనస్తత్వాన్ని ఈరోజు తెలుసుకున్నాం. ఈ విషయం పైన
మీ ప్రసంగం పైన ఈ కార్యక్రమం పైన గోపాల్ రెడ్డి గారిని ఓ రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారాలు అండి. సార్, మీరు చెప్పినటువంటి ప్రతి అంశం ప్రారంభం నుంచి చివరి వరకు ఆశాంతం విన్నాము. జాష్వా గారి గురించి స్థాళీపులాకంగా వికంగ వీక్షణంగా మీరు 50 నిమిషాల పాటు మాకందరికీ చాలా కొత్త విషయాలు చెప్పారు. అందరూ చెప్పే అంశాలు మామూలైతే మీరు కొత్త కొత్త విషయాలన్నీ కూడా మాకు ఆవిష్కరించారు. వాటిని మేము చదవాలన్నా వెతకాలన్నా చాలా సమయం పడుతుంది. అందువల్ల మీ ద్వారా మేము ఈరోజు జాష్వా గారి గురించి, వారి నేపథ్యం గురించి, కుటుంబ నేపథ్యము, జీవిత నేపథ్యము, కవిత్వపు నేపథ్యం గురించి మాకు మమ్మల్ని జ్ఞానవంతులుగా చేశారు. దానికి మేము సర్వదా కృతజ్ఞులమై ఉంటాము. ఆయన గురించి మీరు చెప్పినటువంటి చక్కటి విషయాల్లో మాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆనాటి కుటుంబ నేపథ్యంలో ఆయన పడ్డ కష్టాలు మామూలు కావు. కులము అన్నటువంటి స్థితిని ఎదుర్కోవడం అంటే ఒక ప్రపంచంతో యుద్ధం చేయడం అన్నటువంటి స్థితిని వివరించారు. ఆయన కులాంతర వివాహము తో ఆయన జీవితం పందాగే మారిపోయింది. ఒక దాన్ని ఏమంటే భార్య తల్లి ఒక మాదిగ వనిత, తండ్రి యాదవుడు, ఆయన తండ్రి పాస్టరు. అందువల్లనే జాష్వా గారికి తండ్రి యొక్క తెలివితేటలు, తండ్రి దృష్టి, సామాజిక దృష్టి ఆయనలో ప్రవేశించి ఈ ప్రపంచానికి ఆయన ఎవరో నిరూపించడానికి తండ్రి ఆశలు ఆశయాలని పుణికిపుచ్చుకున్నటువంటి జాష్వా గారు విశ్వనరునిగా మలిచినటువంటి తీరుని మీరు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగనే నా కథ గురించి ఆయన స్వయంగా రాసుకున్నటువంటి పద్య భాగం చాలా గొప్పది. అలాగ మనము చదువుతూ పోతూ ఉంటే కన్నీటి రవరవలను రాల్పగలిగినటువంటి కవిత్వం ఆయనది. అలాగనే ఆయన గబ్బిలము ఒక 10 పద్యాలు చదివితే చాలు, ఆ తర్వాత ఇక ఏడుపు మొదలవుతుంది, ఈ జన్మ వృధా, ఈ బ్రతుకు వృధా అన్నటువంటి భావజాలాన్ని భాష ద్వారా, సాహిత్యం ద్వారా ఆయన చొప్పించడం అనేది కనువిప్పు కలిగించగలిగినటువంటి అంశం. సాహిత్యమిత్రులు, భాషామిత్రులు ఖచ్చితంగా జాష్వా గారి రచనలు చదవకపోతే హృదయ వికాసం అన్నది జరిగే అవకాశం లేనే లేదన్నది మీరు మాకు ఇచ్చినటువంటి ఒక సందేశము, లేదా ఒక సూచన. ఖచ్చితంగా ఆయన సాహిత్యాన్ని చదవాల్సిందే, అది ప్రపంచం మార్గాన్ని మార్చగలుగుతుందని మాకు అందించారని మేము అనుకుంటున్నాము. అయితే ఆయన జాష్వా లేరు, ఆయన చనిపోయి ఇప్పటికీ 125వ జయంతి జరుపుకుంటున్నాము. మరణించి 50 సంవత్సరాలు పూర్తయింది. ఆయన కవిత్వం మాత్రం మన దగ్గర ఉంది, తిరిగి దాన్ని ప్రతిధ్వనింపజేయగలిగిన సమయం ఆసన్నమైందని మీరు దాన్ని చక్కగా చెప్పారు. అలాగనే మేము కూడా కవిరాజుకు ఒకంత ఇలాగా మనము ఆయనకు నివాళులు ఇవ్వాలని మీరు మాకు ఖచ్చితంగా తెలియజేశారు. కవి, మేమంతా మీ కవిత్వ వారసులము, మీ భావాలకు లాలసులము, మీ ఆశలకు ఆశయాలకు ప్రతిరూపాలం, మీ భవిష్యత్తుకు మేము పునాదులం, మీ కళలను నిజం చేసే రథసారథులమని మా తర్వాత ఆ కవిత జైత్ర యాత్రను ముందుకు నడిపించగలిగే నాయకులము మేమని మీరు చెప్పటం, భవిష్యత్తు ఉంది, మళ్ళా వస్తుంది, మీ రాజ్యం, మీ సమాజం, మీ కోరిక తీరే రోజు ముందుంది. జాష్వా గారు, జాష్వా మళ్ళా పుట్టాలా అంటే అవసరం లేదు, మన అందరి గుండెల్లో భావాల బీజాలను ఆయన నాటారు, అవి మొలకలై చెట్లై కాయలకు సిద్ధమయ్యాయి, కోత ఒక్కటే మిగిలింది. ఓ కవిరాజా, నిజంగా మేము మాటిస్తున్నాము, స్మరిస్తున్నాము, మీకోసం లయిస్తాము, జయిస్తాము అన్న భావాలను మీ ఉపన్యాసములు మేము పసిగట్టగలిగాము. అందుకో మా హృదయ సుమాంజలు అని మనమంతా ఆయనకు ఒకసారి నివాళి సమర్పిస్తున్నాం సార్. ఇది నేను మీకు ఇవ్వగలిగినటువంటి చిన్న నా సూచన, నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మాట్లాడి ప్రసంగం మీద జాషువా గారి తత్వం మీద అద్భుతమైన చరిత్రను చెప్పారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి
డాక్టర్ రవీంద్ర భాస్కర్ ని తమ అమ్మమైన సందేశాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. రవీంద్ర భాస్కర్ నా సందేశం ఏముంది, చాలా సంతోషం. ముందుగా అడిగిన వెంటనే నా మాట కాదనకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరగడానికి మన మా అందరితో సహకరించినటువంటి మా ప్రియ సోదరుడు దార్ల వెంకటేశ్వరరావు గారికి, మా లయోల కళాశాల ప్రాచ్య భాషా పరిషత్ తరఫున మా విద్యార్థిని విద్యార్థులందరి తరఫున కూడా నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవన్నీ కూడా చాలా చాలా మంచి కార్యక్రమాలు, సమాజానికి కావలసినటువంటి అంశాలు. ఎన్నో అంశాలను దార్ల వెంకటేశ్వరరావు సృష్టించారు, విద్యార్థులు దీన్ని గ్రహించాలి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు నా ప్రియ శిష్యుడు కోల శేఖర్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే మా శాఖలో ఉన్నటువంటి సీనియర్ అధ్యాపకులు, మా అందరికన్నా పెద్దలు గోపాలరెడ్డి గారికి, అలాగే కృపారావు గారికి, చిరంజీవి గణేష్, వీళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని దార్ల వెంకటేశ్వర గారు లాంటి ప్రముఖుల చేత భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా మా ప్రాచ్య భాషా పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా, మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులమే, కుటుంబ సభ్యుల్ని కూడకూడదు కాబట్టి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. మీ ఆశీర్వాద వరంతో ఇంకా ముందు కోళ్ళు కార్యక్రమాలు జరుపుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. దార్లవారి మాటల్లో జాషువా గారి గొప్పతనం విన్నాం, గోపాల్ రెడ్డి గారి మాటల్లో జాషువా గారి వ్యక్తిత్వం విన్నాం, వాస్ గారి మాటల్లో కళాశాల యొక్క డిపార్ట్మెంట్ చేసేటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఎలా ఉపయోగపడుతున్నాయో విన్నాం. తర్వాత సమన్వయకర్తగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వాస్ గారి తర్వాత ఆ స్థానంలో ఉండి డాక్టర్ కోలాశేఖర్ గారి ప్రస్తుత బాధ్యతలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి చాలా కష్టపడ్డారు. వారిని నాలుగు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం గణేష్. ముందుగా 125వ జయంతిని జరుపుకున్న గుర్రం జాషువా గారికి, గుర్రం జాషువా గారి 125వ జయంతి శుభాకాంక్షలు అందరికీ, విద్యార్థులకు అభినందనలు. పిలిచిన వెంటనే కాదనకుండా వచ్చినటువంటి తెలుగు శాఖ ఆచార్యులు సెంట్రల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి దార్ల వెంకటేశ్వరరావు గారు, మా గురువు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగే విధంగా సహకరించినటువంటి మా గురువు గారు దార్ల వెంకటేశ్వరరావు గారికి నమస్కారాలు. అలాగే ఒక కార్యక్రమం తలపెట్టాం మాస్టరు, దీనికి మనకి ఒక్క కావాలి అని అడగంగానే వెంటనే రవీంద్ర భాస్ గారు దార్ల వెంకటేశ్వరరావు గారిని పిలుద్దాం అని చెప్పి, నేను పిలుస్తాను తప్పకుండా వస్తారని చెప్పి వెంటనే మాట్లాడి మన ఈ కార్యక్రమానికి మాస్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారిని ప్రధాన వక్తగా తీసుకువచ్చినటువంటి మా గురువు గారు రవీంద్ర భాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంతసేపు చాలా చక్కగా జరిగింది మాస్టరు దార్ల వెంకటేశ్వరరావు గారు. గుర్రం జాషువా గారి గురించి ఎన్నో కొత్త విషయాలు మాకు చెప్పారు. మా గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు మాకు తెలియనటువంటి అనేక విషయాల్ని చాలా కూలంకషంగా వివరించి సాక్ష్యాధారాలు చూపిస్తూ సాగినటువంటి మీ ప్రసంగం ఆద్యంతం రక్తి కట్టించింది.
ఎంతో ఆసక్తికరంగా అవలీలగా జాషువా గారి అనేక పద్యాలను ఉదహరించారు. మీరు ఇంకా సమయం ఇస్తే ఈ ప్రవాహ వేగము మరో గంట గడిచేది. మధ్యలో ఆపాను, క్షమించాలి సమయాభావం వల్ల. మా గురువుగారు రవీంద్ర భాస్ గారు కోరినట్లుగా మరొక కార్యక్రమంలో మళ్ళీ మనం అందరం కలుద్దాం. అప్పుడు కూడా మీరు తప్పకుండా మా ఆహ్వానాన్ని మన్నించి వస్తారని మేము అనుకుంటున్నాం. మంచి ప్రసంగాన్ని వినిపించారు మీరు అందరికీ. జాషువా గారి 120వ జయంతిని ఘనంగా కొనియాడినటువంటి ప్రాచ్య భాషా సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జాషువా గారి జీవితంలో చెప్పుకోదగ్గ రెండు సందర్భాలు అందరూ చెప్పారు, అయినా నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. జాషువా గారు జంట కవిత్వం చెప్పినటువంటి తిరుపతి వెంకట కౌరలో చల్లచల్ల వెంకట శాస్త్రి గారు ఆయనకి గండపెండేరం పెట్టారు. అది జాషువా గారి జీవితంలో చెప్పుకోదగ్గ గొప్ప మొదటి. అంతకంటే ఎంతో పెద్ద కుల వివక్షత ఎదుర్కొన్నటువంటి జాషువా గారు విజయవాడ పర్యటన సందర్భంగా వచ్చినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు వారికి స్వయంగా వంట చేసి వారి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టడం అన్నది ఆ రోజు ఆయన జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటన. ఒక సందర్భంలో కూడా ఆయన అన్నారు, విశ్వనాథ గారు చేతి వంట ఆయన కవిత్వం కంటే బాగుంటుందని. అంత గొప్ప అవకాశం నాకు తెలిసి తెలుగు సాహిత్య చరిత్రలో ఏ కవికి దొరకలేదు. ఒక్క జాషువా గారికి మాత్రం విశ్వనాథ గారితో పరిచయం దొరికింది, వారి వంట తినే అదృష్టం కూడా దొరికింది. కాబట్టి జాషువా గారు ఈ విషయంలో చాలా చాలా ఆదర్శంగా నేను ఇప్పటికీ ఒప్పుకుంటాను. ఈ కార్యక్రమంలో మన ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే దారిలో వారిని అడగాలని ఎవరైనా అనుకుంటే ఒక్క 2 నిమిషాల్లో వాళ్ళ యొక్క సందేహాన్ని అడగవచ్చు. వారు సంక్షిప్త సుందరంగా చాలా సంక్షిప్త సుందరంగా సమాధానం చెప్తారు. వారి ప్రసంగం మీద కానీ ఈ ప్రోగ్రాం మీద కానీ మీ సలహాలు సూచనలు వారిని అడగాలనుకున్న వాళ్ళు 1 నిమిషం వ్యవధిలో అడగచ్చు. గణేష్ ఉంది మనమే కాబట్టి వందన సంపన్నుడికి. ఈ ప్రోగ్రామ్ ని ఇంత బాగా చూసినటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర భాషా పరిషత్ సంస్కృత విభాగానికి చెందినటువంటి వెంకటేశ్వర గారు ఈ ప్రోగ్రామ్ కి వందన సమర్పణ అందిస్తారు. నమస్తే సార్, వినిపిస్తుందా వాయిస్? ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముందుగా ప్రారంభంలో ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రాచ్య భాషా పరిషత్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా శ్రీయుతుడు సార్ల వెంకటేశ్వరరావు గారికి హృదయాన్ని విడమర్చి అర్థమయ్యేట్లుగా అందరికీ చెప్పినప్పుడే ఆదరయోగ్యమవుతుంది. ఆ విధంగా జాషువా గారి యొక్క కావ్యంలో ఉన్నటువంటి కావ్య సౌందర్యాన్ని ఆయన యొక్క హృదయాన్ని మనం మనకు అర్థమయ్యే విధంగా చాలా సర్వ సుందరంగా ఇంతసేపు శ్రమించి మనకి ఆ యొక్క అమృత ప్రవాహాన్ని మనకి అందించినటువంటి శ్రీ డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సందేశాన్ని అందించినటువంటి డాక్టర్ దాసరి ప్రభారావు గారికి, అదేవిధంగా డాక్టర్ గోపాలరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపిస్తూ
భయపడకుండా అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన యొక్క సమన్వయకర్తటువంటి డాక్టర్ పోలా శేఖర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అందరినీ ఎంతో ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ లోను ప్రతి కార్యక్రమంలోనూ కనపడకుండా ఒక విద్యుత్ గత కనపడకుండా కాంతిని నిర్వహించేలాగా చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సాంకేతిక సహకారాన్ని అందించినటువంటి డాక్టర్ శ్రీ సహాయ భాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మన యొక్క లయాల ప్రాచ్యభాషా పరిషత్ తరఫున నుంచి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర గారి 127వ జయంతిని చాలా అద్భుతంగా నిర్వహించుకున్నామని మేము అనుకుంటున్నాము. దీన్ని సహకరించినటువంటి డాక్టర్ కోలా శేఖర్ గారికి, డాక్టర్ రవీంద్ర వాస్ గారికి ఈ యొక్క ప్రోగ్రామ్ని యావత్ పిల్లలు చూడటానికి అత్యంత సహాయ సహకారాలు ఇస్తున్నాను. డాక్టర్ సహాయ భాస్కరన్ గారికి మరియు విజ్ఞమ్మత్ని మా యొక్క ప్రోగ్రామ్ మా యొక్క సభా సమావేశానికి వచ్చి డాక్టర్ గారి యొక్క అంతరంగాన్ని వివరించినటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, వారిని పరిచయం చేసినటువంటి డాక్టర్ డాక్టర్ కృపారావు గారికి, పార్లవాడ మీద మాది ప్రసంగం మీద అద్భుతమైన సందేశాన్ని కవితరించినటువంటి డాక్టర్ గోపాల్ రెడ్డి గారికి, మరియు ప్రోగ్రామ్ని ఆద్యంతం ఉండి తెలిపించినటువంటి స్నేహ కమల్ శుక్లా గారికి అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో ముగిస్తున్నాము. దాసరాయ్ గారి యొక్క తత్వాన్ని దేశవ్యాప్తం విశ్వవ్యాప్తం మనోవ్యాప్తం తీసుకున్న దానిలో సందేహం లేదు. ఇలాంటి ప్రోగ్రామ్ డాక్టర్ కోలా శేఖర్ గారు కార్యక్రమం ఇంతటితో ముగిసింది. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కొనసాగించినటువంటి వ్యాఖ్యాత యువశ్రీ గణేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి తార్ల వెంకటేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను.